హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ చెప్పింది చేద్దాం. ఈరోజు మన వీడియోలో నేను చూపించే రెసిపీ ఓట్స్ ఇడ్లీ అండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, సింపుల్గా అయిపోతాయి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ ఇడ్లీ తీసుకోవచ్చండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఓకే అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు నేను ఒక కప్పు ఓట్స్ తీసుకున్నానండి. అవి ఇలా మిక్సీ చేసేసాను, అంటే మరీ స్మూత్గా కాకుండా కొంచెం పలుకుండేట్లు చేశాను. అలాగే ఒక కప్పున్నర ఉప్పు రవ్వ తీసుకున్నానండి. మనం మామూలుగా ఇడ్లీలోకి యూజ్ చేస్తాం కదా, అది కడిగి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ రవ్వ, మిక్సీ చేసిన రవ్వని నేను ఆ ఉప్పు రవ్వలో కలిపేసి టేస్ట్ సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసాను. చూసారు కదా, ఇలా వేసి దీనిలో నేను ఒక హాఫ్ కప్పు పెరుగు వేసానండి. హాఫ్ కప్పు పెరుగు వేసేసి ఒకసారి కలబెట్టేసి మనం వాటర్తో మిగిలిందంతా కలిపేయాలండి. అంటే హాఫ్ కప్పు పెరుగు సరిపోదు కదా, మిగిలింది వాటర్ పోసి కలిపేసి పక్కన పెట్టేసి ఉంచుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవరు పక్కన ఉంచేస్తే మనకి పిండి అన్నది కొంచెం నానుతుంది. హాఫ్ అన్ అవరు సరిపోదు, ఎక్కువైద్ది అనుకుంటే పావు గంట అయినా ఉంచవచ్చండి. ఒక పావు గంట ఉంచి మనము ఇడ్లీ వండేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేయచ్చు. మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడన్నా సడన్గా ఇంట్లో పిండిలు లేనప్పుడు ఇలా మనం ఒకసారి ట్రై చేసి చూద్దాము. ఇప్పుడు నేను హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇడ్లీ పెట్టానండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ గంటతో కలబెడుతున్నాను. చూస్తున్నారు కదా, కొంచెము పిండి నాని కొంచెం టైట్ అయినట్లుందండి. అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలిపేసి, మమ్మల్ని మామూలుగా మనం రెగ్యులర్గా ఇడ్లీలు ఎలా పెడతామో అలానే ఇడ్లీ ప్లేట్లో పెట్టేసి వండేయాలండి. ఇవి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చినాయో, స్మూత్గా కూడా ఉంటుందండి. వేడి వేడివి తింటే చాలా బాగుంటాయి. దీనిలోకి నేను బొంబాయి చట్నీ అంటాం కదండి, అది మేము వచ్చేసి శనగపిండి పచ్చడి అంటాము, ఆ చట్నీతో నేను సర్వ్ చేశాను. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. వేడి వేడి ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది. మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే అండి, నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కన ఆల్ అన్నది మాత్రం తప్పనిసరిగా ప్రెస్ చేస్తే నేను వీడియోలు పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకే అండి, ఇంకొన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.